ఈ రోజైతే నేను మీ ముందుకి ఒక మంచి ఇడ్లీ రెసిపీతో అయితే వచ్చేసాను. ఇడ్లీ అంటే తెలియని వాళ్ళు ఉండరు, తినని వాళ్ళు ఉండరు. ద బెస్ట్ వే ఆఫ్ మేకింగ్ ఇడ్లీ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా మంచి ఫ్లఫీ ఇడ్లీలు వస్తాయి. అండ్ అది కూడా ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల ఇడ్లీని ఒక నానబెట్టుకొని అందులో కొంచెం మెంతులేసి బాగా కడిగి 3 టైమ్స్ అప్పుడు మంచి నీళ్ళేసి నానబెట్టుకోవాలండి. మేముండేదైతే నార్త్ సైడ్, మాకు నార్త్ సైడ్ దొరికే ఇడ్లీ రవ్వ వరణోకలా వస్తుందండి. మనకి సౌత్ సైడ్ ఇడ్లీ రవ్వ అయితే స్మూత్గా ఉంటుంది. సో ఐ ప్రిఫర్ లలిత బ్రాండ్ ఇడ్లీ నూక. అండ్ అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి, స్మూత్గా ఆడుకోవాలి. నేనైతే గ్రైండర్నే ప్రిఫర్ చేస్తా. ప్రెజెంట్ మా గ్రైండర్ అయితే వర్కింగ్లో లేదు, సో నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండరే ప్రిఫరబుల్ అండి, ఎందుకంటే చాలా మంచిగా సోయ్ అయితే వస్తుంది. అండ్ మీరు రేపు మార్నింగే ఇడ్లీ తినాలి అనుకుంటే ముందు రోజు నైటే ఉప్పేసి బాగా కలిపి నానబెట్టుకోవాలండి, ఉప్పుని బాగా రెస్ట్ ఇవ్వాలి. అండ్ చూస్తున్నారు కదా నాకైతే హాఫే ఉందండి, ఒక డొక్కుకి హాఫ్ రుబ్బు వచ్చింది. సో రేపు చూద్దాం ఎలా వస్తుందో. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా నాకైతే రుబ్బు చాలా బాగా పొంగింది. చూస్తున్నారు ఎంత బాగా ఫ్లఫీగా అయ్యిందో రుబ్బు అయితే. అండ్ ఈ రుబ్బుతో చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు, అండ్ అంత పుల్లగా కూడా ఉండవు ఇడ్లీలు. సో ఎందుకంటే ముందు రోజు నైటే నానబెట్టాం కాబట్టి ఉప్పేసి. మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ తినాలి అనుకుంటే ఎప్పుడైతే మీకు కావాలో దానికి ఒక 4 అవర్స్ ముందైతే ఉప్పేసి నానబెట్టుకోవాలండి. అప్పుడు మీకు ఇడ్లీ చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, పుల్లగా అనిపించదు. సో మీకు ఎప్పుడన్నా ఇడ్లీ బాగుండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు ఆయకూడని ట్రై చేస్తున్నాను. ఆయకూడని చేయడానికి కళాయిలో వాటర్ పోసి గ్యాస్ మీద ఉంచుకోవాలి. తర్వాత ప్లేట్లో ఇలా ఆయిల్ రాయాలి, ఎందుకంటే ఇడ్లీ తర్వాత మీకు ఈజీగా వస్తుంది. లేదు అంటే ఇడ్లీ అంటుకుపోయి కింద ఉడకకుండా నీరు పట్టేసి అలా వస్తుందండి. సో చూస్తున్నారు కదా గ్యాస్ మీద కళాయి పెట్టి కళాయిలో ఒక 1 గ్లాస్ ఆఫ్, చిన్న గ్లాస్తో ఉంటుంది కదా అలాంటిది, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఇలా డైరెక్ట్గా ప్లేట్తో పెట్టేయడానండి. తర్వాత దాని మీద రివర్స్ మూత పెట్టేస్తే ఆవిరికి అది చాలా బాగా ఉడుకుతుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఊతప్పం చేయబోతున్నాను. ఊతప్పానికి మనకు పెద్దగా ఏం అక్కర్లేదు, చాలామంది చాలా వెరైటీలుగా చేస్తారు. నేనైతే ప్లెయిన్ ఊతప్పం చేస్తున్నాను. నాకు ఫస్ట్లో అయితే ఊతప్పం చేయడం వచ్చేదే కాదు, అలా అలా నేర్చుకుంటున్నాను. మిస్టేక్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు కదా, అలా తయారైంది. సో మీరే చూస్తున్నారు కదా అలా కొంచెం బాగా వేయాలి రుబ్బు అయితే. అండ్ నేనైతే ఊతప్పాన్ని పల్లీ చట్నీతో ప్రిఫర్ చేస్తాను, మీరైతే ఏ చట్నీతో ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి. అండ్ నా ఈ ఇడ్లీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి కూడా మీరైతే మీ ఇంట్లో ఇడ్లీని ఎలా తయారు చేసుకుంటారో చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.